నేడు సీఎం జగన్ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పర్యటించనున్నారు. వరుసగా 4 ఏడాది పొదుపు సంఘాల మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం డబ్బుల్ని విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. సీఎం సభకు దాదాపుగా 100,000 మంది వరకు హాజరవుతారని అంచనా. 2 నెలల కాలంలో సీఎం ఏకంగా 3వ సారి కోనసీమకు వస్తున్నారు. గత 3 విడతల్లో కలిపి ఈ పథకానికి సంబంధించి 3,615 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఏపీ సహకార శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అన్న సీఎం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే రైతులు, మహిళలు ఆర్థిక స్థితిగతులు బాగుండాలన్నారు. అందుచేతనే వ్యవసాయం, మహిళల స్వయం ఉపాధికి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నామన్నారు. ఆప్కాప్లో గతంలో చూడని పురోగతి కనిపిస్తోందన్న సీఎం జగన్ రైతు భరోసా కేంద్రాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేశామన్నారు. ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను భర్తీ చేశారు అబ్దుల్ నజీర్. గత నెల 20న 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాగా పలువురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి కరి పద్మశ్రీ, ఖంబా రవిబాబును ఖరారు చేసింది. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ వద్దకు సిఫార్సు చేసింది. ఎమ్మెల్సీలుగా కరి పద్మశ్రీ, ఖంబా రవిబాబును గవర్నర్ ఆమోదించి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా వంశధార పర్యటనలో చంద్రబాబుకి నిరసన సెగ తగిలింది. ఆముదాల వలసలో నల్ల వస్త్రాలు, బ్యాడ్జీలు ధరించి వంశధార నిర్వాసితులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు గోబ్యాక్ అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని జిల్లాలో పర్యటిస్తున్నారంటూ వారు ప్రశ్నించారు. ఏపీలో టీడీపీ శ్రేణుల రౌడీ రాజకీయం ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉంది. చంద్రబాబు పాతపట్నం నియోజకవర్గం పర్యటన నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు పోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. మామిడి గోవిందరావు అనే ఆశావాహకుడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీతో అసలు గొడవ మొదలైంది. గోవిందరావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించివేయడమే కాకుండా ఎవరు అడ్డు వచ్చినా నరికేయండి, నేను చూసుకుంటానంటూ కలమట వెంకటరమణ అనుచరులకు చెప్పడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపించింది. తెలంగాణలో సాధారణ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తులు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలుసార్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆర్ఓలతో భేటీ అయ్యారు. అధికారుల బదిలీలు, ఓటర్ల జాబితా, ఈవీఎంలపై అవగాహన వంటి ముఖ్యమైన ప్రక్రియలను పూర్తి చేశారు. ఇప్పటికే ఈవీఎం మెషిన్స్ను సిద్ధం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. సెప్టెంబర్ వరకు ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది ఈసీ. హైదరాబాద్ భవిష్యత్ కోసం భారీగా మెట్రో విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్పై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎయిర్పోర్ట్, మెట్రో, ఎక్స్ప్రెస్వేపై ప్రత్యేకంగా చర్చించారు. నగరంలో రద్దీ, కాలుష్యం తగ్గాలంటే మెట్రోను విస్తరించక తప్పదన్నారు. మెట్రో విస్తరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వేగంగా కార్యక్రమాలు చేయాలన్నారు. 48 ఎకరాల భూమిని మెట్రో డిపో కోసం అప్పగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ శివార్లలో భూముల ధరలు మాత్రం ఆకాశానంటుతూ కోట్లు పలుకుతున్నాయి. మొన్న ఎకరం భూమి ధర అక్షరాల 100 కోట్లకు పైగానే పలికి ఆల్ టైమ్ హై రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిసింది. గురువారం బుద్వెల్ భూముల వేలంలోనూ రికార్డు ధరలు పలికాయి. అత్యధికంగా ఎకరా ధర 39 కోట్లు పలకగా అత్యల్ప ధర ఎకరా 33 కోట్లు పలికింది. హైదరాబాద్ శివారులోని బుద్వేలు భూముల వేలంపాట ఆపాలంటూ నానక్రామ్గూడలో హెచ్ఎండీఏ ఆఫీస్ని బీజేపీ నేతలు ముట్టడించారు. అయితే ఆ సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో వినతిపత్రాన్ని ఆఫీస్ గోడ కత్తికించి బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. మరోవైపు వీరిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తెలంగాణలో వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియను నిలిపివేసింది. వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసింది. జీవోలకు ముందు యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్ టీఎస్పీఎస్సీ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మరో 3 నెలలు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆందోళన చేస్తున్న గ్రూప్ 2 అభ్యర్థులను చెదరగొట్టారు పోలీసులు. అనంతరం పలువురిని అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కొత్తగూడెం టికెట్ తనకే వస్తుందన్నారు ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు. సుప్రీంకోర్టులో స్టే తర్వాత తిరిగి కొత్తగూడెం చేరుకున్న వనమాకు ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అంతిమంగా నిలుస్తుందన్నారు వనమ. కేసీఆర్ ఆశీస్సులు తనకే ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి తానే పోటీ చేస్తానని తెలిపారు వనమ. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కరీంనగర్లో పీఎఫ్ఐ ఇన్ఛార్జిగా పనిచేసిన తఫ్రీజ్ ఖాన్ ఇంట్లో తనిఖీలు చేశారు. తఫ్రీజ్ ప్రస్తుతం మస్కట్ దేశంలో ఉన్నట్లు సమాచారం. ఇటు కర్నూలు పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించారు. పాతబస్తీకి చెందిన అబ్దుల్ అమీర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తెలంగాణలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్తో పాటు వనపర్తి, నాగర్ కర్నూలు, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఏపి విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ పెద్ద ఎత్తున జరిగాయి. సుమారు 45,000 మంది పాఠశాలల్లో పిల్లల తల్లిదండ్రులు బడిబాటు పట్టగా తొలి సమావేశానికి 60% హాజరయ్యారు. ఈ మీటింగ్స్లో చదువులో పిల్లల ప్రగతి, అకాడమిక్స్ ప్రవర్తనపై తల్లిదండ్రులు టీచర్స్ను ఆరతేయగా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉపాధ్యాయులు వారికి వివరించారు. స్నేహపూర్వక వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్స్ జరగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యా విధానాల్లో జరిగిన మార్పులపై చర్చించారు. నాడు నేడు కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారని పిల్లల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలను నియంత్రిస్తూ కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. తద్వారా నియామక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించనుంది. ఎన్నికల సంఘంలో నియామకాలను త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమించాలని బిల్లులో ప్రతిపాదించింది మోదీ సర్కార్. ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్ చేసిన కేంద్ర కేబినెట్ మంత్రి ఈ ప్యానెల్లో సభ్యులుగా ఉంటారు. ఈ బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈసీని కీలుబొమ్మగా మారుస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేపై ప్రివిలేజ్ మోషన్ పిటిషన్ నోటీసులు ఇచ్చింది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై లోక్సభలో అబద్ధాలు చెప్పారని ఆరోపించింది. మంగళవారం లోక్సభలో మాట్లాడిన ఎంపీ నిశికాంత్ దూబే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం 86,000 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఇది పూర్తిగా అవాస్తవమని పేర్కొంది బీఆర్ఎస్. ఉద్దేశపూర్వకంగా సభను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారని మండిపడింది. ఈ నేపథ్యంలో Rule 222 కింద ఎంపీ నిశికాంత్ దూబేపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు బీఆర్ఎస్ పక్ష నేత నామానామేశ్వరరావు. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో వరదలు ముంచెత్తాయి. మబ్బులకు చిల్లులు పడ్డట్టుగా కుండపోతగా వర్షాలు కురిశాయి. దీంతో జిల్లాలోని గిరి నది ప్రమాద స్థాయిలో పొంగి పొర్లుతోంది. అకస్మాత్తుగా వరద పొట్టడంతో మలాగి దడియాత్ గ్రామంలోని నివాస ప్రాంతాలను ముంచెత్తింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన 5 గల్లంతయ్యారు. అయితే వారిని శిథిరాల గురించి గుర్తించామని, అప్పటికే వారంతా మరణించారని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ను చంపుతానంటూ బెదిరించిన వ్యక్తి ఎఫ్బీఐ కాల్పుల్లో హతమయ్యాడు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా జరిగిన కాల్పుల్లో అతడు మృతి చెందినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు తెలిపారు. పట్టపగలే సినీ ఫకీలో ఓ కంపెనీ సీఈఓను కిడ్నాప్ చేశారు దుండగులు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. మ్యూజిక్ కంపెనీ సీఈఓ రాజ్ కుమార్ సింగ్ను ఆఫీస్లో తుపాకీతో బెదిరించి బలవంతంగా తీసుకెళ్లారు కొందరు వ్యక్తులు. సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు చేసి రాజ్ కుమార్ను రక్షించారు. ఘటనకు సంబంధించిన శివసేన షిండే వర్గం ఎమ్మెల్యే ప్రకాష్ సూర్వే కుమారుడు, రాజ్ సూర్వే సహా 10 కేసు నమోదు చేశారు పోలీసులు. వరుసగా 3వ కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ రెపో రేటును 6.5% వద్ద కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎంఎస్ఎఫ్ బ్యాంక్ రేట్ సైతం 6.75% వద్ద స్థిరంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు 2022 మే నెల నుంచి వరుసగా 6 రెపో రేటును 250 బేసిస్ పాయింట్స్ మేర పెంచింది రిజర్వ్ బ్యాంక్. డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ లైట్లో పేమెంట్ కోసం ఉన్న పరిమితిని 200 నుంచి 500 పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో యూపీఐ లైట్ ద్వారా 500 వరకు పిన్ నమోదు చేయకుండానే సేవలను వాడుకోవచ్చు. సింగిల్ లావాదేవీలో పరిమితి మొత్తాన్ని పెంచినప్పటికీ యూపీఐ లైట్ వ్యాలెట్లో లోడ్ చేసుకునేందుకు ఉన్న మొత్తాన్ని 2,000 పరిమితం చేశారు. ఆసియా ఛాంపియన్షిప్ హాకీ టోర్నమెంట్లో భాగంగా భారత్ జపాన్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. చెన్నై వేదికగా నేడు రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి. ఇరు జట్లు లీగ్ దశలో తలపడగా 1-1 ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. జపాన్తో గెలిచి ఫైనల్ బెర్త్ లక్ష్యంగా భారత హాకీ జట్టు సన్నద్ధమైంది. మరో సెమీఫైనల్ మ్యాచ్లో మలేషియాతో దక్షిణ కొరియా తలపడనుంది.